నమస్తే సార్, మీ పేరండి? ఉప్పాల శ్రీనివాసులు. కావలి నియోజకవర్గం ఆముదాల దిన్నె పంచాయతీ. ఆముదాల దిన్నే ఆముదాల దిన్నే సార్. ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదండి, రాబోయే ఎలక్షన్స్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారండి? చంద్రబాబు నాయుడు అయితే ఈ విద్యాలోకం చదువుకున్న విద్యను డెవలప్ చేయగలరు. వీలున్నంతవరకు రైతు సామాజిక వర్గం, పోలవరం కానీ, పట్టిసీమ కానీ, ఈ వాటర్ వచ్చినందువల్ల ఈ 2 సంవత్సరాలు క్లియర్ అవుతాయి. ఈయనకి ఓటేసినందువల్ల ప్రజలు ఎంతో మేలు కలుగుతుంది, విద్యార్థి లోకం కూడా చాలా బాగుపడుతుంది. కానీ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, నా పిల్లల్ని బాగా చదివించుకున్నాను. మా బాబుకి జర్మనీకి వెళ్ళున్నాడు విదేశీ విద్య, డిజిటల్ మెకానికల్ జర్మనీ. మాకు విదేశీ డబ్బులు 12 లక్షలకు కానీ 10 లక్షలు లబ్ధి చేకూరింది. విదేశీ విద్య అన్నది పదం కింద. నేను వ్యవసాయం, నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక 1.5 లక్షల సబ్సిడీలో ట్రాక్టర్ ఒకటి ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు చూసి ఉండొచ్చు, ఏదో ఒక హైటెక్ సిటీ పెట్టి అది హైదరాబాద్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో అటు పోయినందువల్ల చాలా నష్టపోయి ఉన్నాడు అతను. ఆ నష్టాన్ని ఇప్పుడు అతను తెలుసుకున్నాడు. ఎట్లా తెలుసుకున్నాడో, ఒక వయసు పోయే కొందే కొంతమందికి లబ్ధి, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలా, ఏ విధంగా మనం పైకి రావాలనే ఉద్దేశం అతను కలగబట్టి ఆంధ్రప్రదేశ్ని 4 సంవత్సరాల్లో ఎంత దూరం తీసుకెళ్ళాడు. కానీ ప్రజలు ఇప్పుడు ఉన్న ప్రజస్థితుల్లో వర్షాలు లేవు, ఈ పరిస్థితుల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళు మనసులో ఉండేది మనసులో ఉంది, ఏ డబ్బులు ఇచ్చినా అన్ని పార్టీలకు మీటింగ్లకు పోవటం కానీ ఆ విధమైన సమాచారం మాత్రం జరుగుతూ ఉంది. ఈ సమాచారం మీద చంద్రబాబు నాయుడు కోటికి ఉన్న ఉంటారు అనేది ఉండదు, వేస్తారు ఖచ్చితంగా. అంటే అందరు తెలుసుకొని ఉన్నారు, ప్రతి ఒక్కరు టీవీలు కత్తుకొని ఉన్నారు. ఈ ప్రస్తుతానికి ఫార్మ్ 7 అనేది దాని మీద ప్రజలకు బాగా తెలిసిపోయింది. జగన్ చేసి ఫస్ట్ హైదరాబాద్కి పోయి నాకేం తెలియదు అంటూ చాలా దుర్మార్గమైన పని. ఈ మోడీ, కేసీఆర్, జగన్ ఈ నాటకాలన్నీ అందరికి తెలిసిపోతూ ఉండయి. అంతకుముందంటే ఏదో ఫోన్లు లేవు, తెలిసేది లేదు. ఫోన్ చేసి మీరు ఎట్టుండారు పోలే, టీవీలోకి వెళ్తేనే అంతా తెలిసిపోతుంది. ఏ ఛానల్ పెట్టుకోండి, TV9 పెట్టుకోండి, NTV పెట్టుకోండి, ఉన్న ఛానల్స్ ఏమన్నా పెట్టుకోండి, ఒక సాక్షి తప్పితే ఏ ఛానల్ చూసినా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుండేది, ఈ పనులన్నీ ఏ విధంగా చేసింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మోడీ గారు మనకు కొంత డబ్బులు ఇచ్చారు అనేది మాత్రం, అంటే ఎంత ఈగిపోతే మనం గిన్నె చెంబు కూడా లేకుండా వచ్చున్నాం. ప్రజెంట్ మనం కూర్చునేదని కుర్చీ లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ పోలవరం పోయొచ్చి అమరావతికి పోయిస్తే ఎవరు నాయన చంద్రబాబు నాయుడు ఎంత పనిచేశాడు అంటున్నాడు, జగన్ ఏమంటే రాయి కూడా పెట్టలేదు అంటున్నాడు. ఇది చాలా దుర్మార్గం, చాలా ఏందండి, అసలు ఏంది ఈ విధమైన డెవలప్? అసలు పోలవరంకి వెళ్తే ఆ రాళ్ళల్లో అసలు కట్టుబడి ఏంది, అక్కడే రాయి అక్కడే ఇసుక. ఏ విధంగా డెవలప్ చేయాలనుకున్నారు, ఎంత డెవలప్ చేయాలనుకున్నారు బాబు గారు, ఆయన మనసులో ఏముందో తెలియదు. కానీ ఒక తిరుపతి దేవస్థానం అయినా ఒకటి, ఇప్పుడు పోలవరం అయినా ఒకటేనండి, ఆ విధమైన డెవలపింగ్ ఉందాడ. అమరావతికి వెళ్ళలేదు, అయితే టీవీలో చూడటమే. కానీ మాకు అనుకోలేచ్చట పోలా. ఈయనకి ఇస్తే దొంగల పార్టీ, ఆయనకి ఇస్తే ఆయనకి అసలు ప్రజా, ఆయనకి ఓటు వేయాల్సిన పని లేదండి. పవన్ కళ్యాణ్ అనే అతనికి ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు వేయాలి ఓటు? వేయాల్సిన అవసరం లే. జగన్ అయినా రాజశేఖర రెడ్డి ఉంటే ఫీజు రిమర్స్ పెట్టాడు, దానివల్ల కొంత సానుభూతి ఆయన మీద ఉండింది. పోయినసారి ఆ గాలి ఉండేది, ఈయనకి ఈ గాలి కూడా లేదు. ఇప్పుడు మొన్న ఇప్పుడు ఫార్మ్ 7 దొంగలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఎన్నికేసి మా మీద పెట్టాడని. నేను ఎన్నికైనా నెల్లూరు మీటింగ్ వచ్చి ఎట్లా చెప్పాడండి ఫార్మ్ 7 పెట్టానంటే, మా గృహంలో 16 రోడ్లు పోయినాయి, మా ఇంటి పేరు మీద 16, మాది మా సామాజిక వర్గం 16 రోడ్లు పోయినాయి. ఎట్ట తీసేస్తారు, దుర్మార్గం అయిన పని కదా అది. కేసులు పెట్టనివ్వండి, మన ప్రభుత్వం వస్తే తీసేస్తారంటే చదువుకున్న వాళ్ళు ఏమన్నా తర్వాత దద్దమ్మలుగా ఉంటారా? చదువుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు మనకి. ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఈ విధానంలో బాగలేకపోతే మనల్ని ఎవరు కాపాడలేరండి, చాలా నష్టపోతాం అనమాట. ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత ఒకరు పైకి వచ్చాం మనం ఇప్పుడే ఈ 4 ఏళ్ళలో. ఇప్పుడు ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారిని గుర్తించలేకపోతే ప్రజలు ఇంకా మళ్ళీ 50 ఏళ్ళు వెళ్ళిపోతాం. మొన్న విషయం ఫార్మ్ 7లోనే అతను నేను జైలుకి పోతున్నాను, మీరు కూడా పోండి అనే ఉద్దేశం చెప్పడం చాలా దుర్మార్గమైన పని, తప్పు కూడా. ఆ విధమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఒక నువ్వు ప్రత్యర్థివి, ఏ విధంగా ఉండాలి? చేతయితే ఓటును సంపాదించుకునే విధంగా ఉండాలి.
పల్లెల్లో రైతుకు తెలిసిపోయే విధంగా నువ్వు ఫామ్ సెవెన్ నేనే పెట్టాను, నా బూత్ కమిటీ కన్వీనర్లో పెట్టారంటే ఏంది చిన్న పని? అది ఒక పోలీసు వ్యవస్థని అడ్డదారి పట్టిస్తానంటే, ఆర్డీఓ ప్రభుత్వాన్ని అడ్డదారి పట్టిస్తానంటే తప్పు కదా. ప్రభుత్వము చట్టము ఇవన్నీ లేకుండా మళ్ళా అప్పుడు 50 సంవత్సరాల కిందకి వెళ్ళిపోద్ది అన్నమాట. మతకలహాలు ఈ విధంగా జరిగినాయి, ఆ విధంగా వెళ్తుంది. ఇప్పుడు ఉన్నాయండి అరాచకాలు ఉన్నాయా? అరాచకాలు ఏమైనా ఉన్నాయా? అరాచకాలు ఏమైనా ఉన్నాయా? అరాచకాలు లేవు. మరణకాండలు ఏమైనా ఉన్నాయా? మరణకాండాలు లేవు. మరణకాండాలు ఏమైనా ఉన్నాయా? జరగట్లా. అభివృద్ధి బాగా చాలా జరిగింది సార్. అభివృద్ధి జరగకపోతే మనం ఏ విధమైన చేయాలి? బాబు గారికి మనం ఏ విధంగా చేయాలి? ఏదైనా చేస్తుంటేనే కదా. ఇప్పుడు మా బీసీలు ఉన్నారు, బీసీలు ఇంతకుముందు ఇప్పుడు మాకు లోన్లు లేవు. 50 ఏళ్ళ నుంచి మహిళల్లో ఇప్పుడు ఈ పల్లెల్లో లోన్లు తీసుకుని బాబుతలు. మా ఊరికి 80 టాడీ ట్యాపర్స్ లోన్లు 83 ఏమో ఇచ్చున్నారు. 83లో ఏదో పని మీదకి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకరు ఇద్దరు తప్పితే ఆల్మోస్ట్ అని చేపించున్నాం ఆదరణ పథకం కింద. అట్లాంటివన్నీ బెనిఫిట్టే కదా. అంత చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు అప్పుడు 9 సంవత్సరాలు వేరు, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వేరు. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు అభివృద్ధి. అతను ఈ వయసు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేను ఉండాలి, అసలు పొగులు నిద్రపోతున్నాడో లేదో తెలియదు, రాత్రి నిద్రపోతున్నాడో తెలియదు. ఆయన చేసే కృషి ఇప్పుడు ప్రజలు గుర్తించకపోతే మళ్ళీ 50 సంవత్సరాలు ప్రజలు వెనక్కి వెళ్తారు. థ్యాంక్ యూ సార్.